పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ముంబైలో స్కూల్స్లో ఒక మంచి అలవాటుని పెట్టారు స్టూడెంట్స్కి. ఏంటంటే ఒక స్లామ్ బుక్ అనేటువంటిది ఒకటి పెట్టేవారు. అది ఒక నోట్బుక్, అంటే అది ఒక ఫ్రెండ్షిప్ బుక్ లాంటిది, ప్రొఫైల్ బుక్ లాగా ఉంటుంది. దాంట్లో ఈ యొక్క ఫ్రెండ్స్ అందరూ ఎన్రోల్ అవుతుండేవారు, పేర్లు నమోదు చేసుకుంటూ అందులో వాళ్ళ భావాల్ని రాస్తుండేవారు, అనుభూతులను రాస్తుండేవారు, వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉంటే విషెస్ రాస్తుండేవారు, అలాగే ఏమైనా టెక్నాలజీస్లో కూడా ఏమైనా సమ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అందులో రాస్తూ అందరూ వచ్చి చదువుకోవడానికి చక్కగా వీలుగా ఉంటుండేవారు. అదేవిధంగా మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి, ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి, అలాంటివన్నీ కూడా రాసుకుంటూ షేర్ చేస్తుండేవారు. అలాంటి ఆ యొక్క స్లామ్ బుక్లో కామన్గా కనిపించేటటువంటి ఒక ప్రశ్న ఉండేదట. ఏంటంటే ఆ ప్రశ్న, మీకు ఇతరులలో బాగా నచ్చని గుణం ఏమిటి అన్నటువంటి ప్రశ్న ఎక్కువగా ఉంటుండేదట. ప్రి సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇదే స్లామ్ బుక్ మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చి, ప్రభువా మానవులలో నీకు ఎక్కువగా నచ్చని గుణం ఏంటి అని చెబితే ప్రభు ఏమి రాసుండేవారు అని అనుకుంటున్నారు మీరు? జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఈరోజు శుభవార్తను కనుక పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మానవుల్లో అంటే మనలో ప్రభువుకి బాగా నచ్చని గుణం ఏది ఉన్నదంటే హిపోక్రసీ, అంటే కపటత్వము, కపట నటన, వంచన. అలాంటి గుణము అంటే ప్రభుకి అస్సలు ఆయనకి ఇష్టం లేదు. అంటే లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకలాగా ప్రవర్తించడం, మాస్క్ పెట్టుకొని ముఖానికి ముసుగు వేసుకొని తమ యొక్క అసలైన ఒరిజినాలిటీ కనబడకుండా బయటికి నవ్వు ముఖం పులుముకుంటూ ఉండేటటువంటి తత్వం. లోపల కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉన్నప్పటికీ బయటికి వేరే విధంగా ప్రొజెక్ట్ చేయడం అన్నమాట. దాన్ని హిపోక్రసీ, కపటత్వం అంటారు. క్రీస్తు ప్రభు కాలంలో పరిసయ్యులు ఇలాగే జీవించారు. లోపల ఉన్నదంతా ఒకటి, బయటికి కనబడేదంతా ఒకటి. బయటికేమో అతి దైవభక్తి పరులుగా జీవిస్తూ అదేవిధంగా చందాలు కడుతూ ఇవన్నీ ఉండేవారు, చేసేవారే. కానీ లోపల మాత్రము దేవుని ఎడల నిజమైన ప్రేమ లేకుండా, సోదరుల మీద ప్రేమ లేకుండా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు చాలా కరాఖండగా వాళ్ళని దుయ్యబట్టారు. అదే ఈరోజు మనం ఆలకిస్తూ ఉన్నాము. లూకా శుభవార్తలో 11వ అధ్యాయంలో 42వ వచనం నుంచి, అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము, మీరు పుదీనా సదాప మొదలగు ప్రతి ఆకుకూరలలోనూ 10వ వంతును చెల్లించున్నారు, కానీ ధర్మమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే, కానీ వీనిని నిర్లక్ష్యము చేయరాదు. చూడండి, ప్రభువు ఈ యొక్క కపటత్వాన్ని అస్సలు ఆయన ఓర్చుకోలేకపోతున్నారు. అందుకనే స్ట్రైట్ అవే పరిచయలతో చెప్తున్నారు, మీకు అనర్థం అది, మీరు డబల్ నేచర్తో ఉన్నారు. మీరు ఈ యొక్క పుదీనా సదాప ప్రతి ఆకుకూరలో 10% దేవుడికి ఇచ్చేస్తూ ఉన్నారు, అదే టైంలో ధర్మాన్ని ఉపేక్షిస్తున్నారు, ధర్మాన్ని పాటించటం లేదు, దైవ ప్రేమను పాటించటం లేదు, ఉపేక్షిస్తూ ఉన్నారు. ఓకే, వాటిని కట్టడం వరకు అది నిజమే. ప్రియ సహోదరి సహోదరులారా, చందాలు ఇచ్చేస్తారు, డొనేషన్స్ ఇచ్చేస్తారు, కానీ లోపల మాత్రము కుళ్ళుకుంటారు, తిట్టుకుంటారు, అదేవిధంగా సోదరుల ఎడల ప్రేమ ఉండదు. ప్రభు చెప్పినటువంటి మాట అదే, పైకి ప్రేమను ఒలకబోసేటట్టు మాట్లాడతారు, చేద్దాం అది చేద్దామని తీరమోసి ఆ టైం వచ్చేసరికి ఇక లోపల మాత్రం ఇన్సైడ్ అంతా కూడా వేరే స్వార్థభావాలు పెట్టుకుంటారు. అది కపటత్వము. క్రీస్తుకు మనలో నచ్చనటువంటి గుణం అది. ఫ్రాంక్గా ఉండాలని ఆయన మరొక మాటలో తెలియచేస్తున్నారు. ఏంటంటే ఎలా అంటే, నీ హృదయంలో ఎలాగుంటావో బయటికి అలాగే ఉండు, సూటిగా ఉండు, సూటిగా మాట్లాడు, సూటిగానే ప్రవర్తించు, ముసుగెందుకు వేసుకుంటావు అన్నటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మను పరిశీలన చేసుకో. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీవు కనుకున్నావా, బయటకు ఒకటి చెప్తూ లోపల మాత్రం వేరేగా ఉంటూ, బయటకు ఒకటి ప్రొజెక్ట్ చేస్తూ లోపల క్రూరత్వంతో నిండి ఉంటూ, బయటికి ప్రేమపూరితమైనటువంటి మాటలు పలికినట్టుగా ఉంటూ, లోపల మాత్రం స్వార్థము, కుళ్ళి, అసూయ కక్షలతో ఉంటూ, దేవుని విషయాల్లో అన్నీ కూడా బయటకు అందరికి కనబడే విధంగా అన్నీ చేసుకుని వెళ్తూ, లోపల మాత్రము నీవు వేరే పాపపు లోకంలో జీవిస్తున్నావా?
కపటత్వము, క్రీస్తుకు ఇష్టము లేనటువంటి గుణము, ఒకవేళ అది నీలో ఉంటే దానిని తొలగించుకొనుటకు ఇప్పుడే నువ్వు కృషి చేయి, శ్రమపడు. అది తొలగిపోతేనే మనము దేవుని ముఖాముఖిగా చూడగలుగుతాం. ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు శుభవార్త ద్వారా మాలో నీకు నచ్చినటువంటి గుణం ఏంటో తెలియచేసావు. కపటత్వం, హిపోక్రసీ దయగల మా ప్రభువా, మాలో ఈ యొక్క దుర్గుణము లేకుండా ఉండుటకు మాకు శక్తినివ్వండి. దానిని దూరపరచుటకు కావలసిన శక్తినివ్వండి. నిజాయితీగా ఉండుటకు, నీ యందు ఎప్పుడు కూడా తేటతెల్లమైనటువంటి మనస్సు కలిగి ఉండుటకు కావలసిన కృపను దయచేయండి. నేటి మా దేశాలలో, మా రాష్ట్రాలలో ఈ యొక్క కపటత్వం ఎక్కువవుతూ దేవా అనేక అలజడులకు గురి చేస్తున్నాయి. ప్రభు మా దేశాలను కాపాడండి, మా ప్రజలను కాపాడండి, మా యొక్క కుటుంబాలను కాపాడండి. అందరూ నిజమైనటువంటి ఆ యొక్క స్వచ్ఛత కలిగి జీవించేటటువంటి కృపను మాకు దయచేయండి. ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికప్పాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.